త్వరగా ఇవ్వండి సార్, క్వశ్చన్లు చూడగానే ఆన్సర్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. మర్చిపోయేలా ఉన్నాను. ఏంటి క్వశ్చన్ పేపర్ మారిపోయింది, ఇంకా రాసినట్టే. పక్క దాంట్లో చూసేది ఎలాగైనా రాసేయాల్సిందే. వీడితో పని కాదు, వెనక ముందు తేడా లేకుండా వేసేస్తాడు. ఆహా, వీడేదో బ్రిలియంట్ స్టూడెంట్ లా ఉన్నాడు. ఈయన అడిగి ఎలాగైనా రాసేయాలి. ఏంటి బాబు, ఒక అడిషనల్ పేపర్ ఇవ్వండి. ఏంట్రా భయపెట్ట కదా, ఈడే రాసిచ్చేస్తాడేమో మనకి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. రాత్రంతా చదివి ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు నిద్రపోతున్నాడు దున్నపోతు. ఎవరు స్లిప్పులు పెట్టి రాయకండి, దొరికితే 3 సంవత్సరాలు డిబార్ చేస్తా. నువ్వు దేవుడివ్రా, జీవితం నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. పెన్నుతో కూడా పని లేదు, అలాగే పేపర్ ఇచ్చేచ్చు. ఏంటి అరుణాచలం, నిన్న శనివారం మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపినట్టున్నావు, ఏంట్రా చూస్తున్నావు? నేనే రా సయ్యద్ని. ఎరా ఆ రోజు తిన్న తనులు సరిపోలేదంట్రా? నీ వల్లే నాకు మీనాక్షి దక్కలేదురా. నన్ను మోసం చేసి కాలేజీ నుంచి తరిమేసి హ్యాపీగా ఎగ్జామ్ రాస్తున్నావా? అది కూడా పక్కోడి పేపర్ తీసుకొని బయటికి రారా, నీ చెయ్యి తీసేస్తాను. చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి వాళ్లతో నిన్ను చూశానో ఆ రోజే నువ్వు యమలోకానికి పోతావురా, గుర్తు పెట్టుకో. ఆన్సర్స్ రాయలేదా? అది నువ్వు రాసావు కదా. అది అదే ఎంత త్వరగా పేపర్ ఇస్తున్నావేంటి, సరిగ్గా చదవలేదా? చదివాను సార్, నేను వెళ్ళొస్తాను సార్. క్వశ్చన్ పేపర్ చదివి ఉంటాడు అనుకుంటా. బాబోయ్ ఇంక చదువు ఆపేయాల్సిందే. ఏంటి మామా తెగ రాసేసింటున్నావు, ఈసారి టాప్ ర్యాంక్? సర్లే వదిలే, ఒకటి రెండు అట్టి అయినా పర్వాలేదు, నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకోవచ్చు లేదా. అవును మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదో విశేషం అంట, చెప్పనే లేదు. అమ్మాయి చెప్పిందా? కేకరా మామూలు, సరే పద వెళ్ళి దర్శనం చేసుకుందాం. చెప్పు దిగుద్ది, చూసావుగా నల్ల చొక్క. ఏంటి శబరంలో నీ పొందరా, నాస్తికుల గ్రూప్ లో చేరిపోయా, నీ ఫ్రెండ్షిప్పే వద్దురా నాకు. గుడికి వెళ్తున్నా పూజలు చేస్తున్నాను, వాళ్ళ దగ్గర తన్నులు తినడం కంటే గుడికి వెళ్లకుండా మా తాతయ్య దగ్గర తన్నులు తినడం ఎంతో మేలు. దేవుడు లేడు, దేవుడిని నమ్మిన వాళ్ళంతా మూర్ఖులు. రే మామా, నిన్ను గుడికి తీసుకెళ్ళిన ఇంకా పెద్ద మూర్ఖులు రా. మామా మాటలు, ఇంకా నేనేం అనలేదురా, చెప్పడం మొదలు పెట్టానంటే ఊరేసుకుని చచ్చిపోతావు. అరుణాచలం? నేను అరుణాచలం కాదు. ఇంకెలా పిలవాలరా మరి? నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. అనవసరంగా మనోడు నా వల్ల నాస్తికుళ్ళ తయారైపోయాడే. అయ్యో పాపం.